లో డబ్బులు సంపాదించడం ఎలా? మీ అందరికి తెలుసు యూట్యూబ్ లో మనం ఛానల్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత దాన్ని గూగుల్ యాడ్సెన్స్ తో లింక్ చేస్తాము, డబ్బులు అనేది సంపాదిస్తాం. కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయా అంటే రావు. ఎందుకంటే రావు అంటే ఫస్ట్ మోనటైజేషన్ కి అవ్వాలంటే యూట్యూబ్ దగ్గర నుంచి ఒక రూల్ ఉంది, అదేంటంటే మినిమం 4000 అవర్స్ అనేది కంప్లీట్ చేయాలి, అలాగే వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇది అవ్వడానికి మినిమం వచ్చేసి 1 ఇయర్ పడుతుంది. ఎందుకు 1 ఇయర్ పడుతుందంటే అంతకంటే ముందు చాలా మంది ఛానల్స్ అనేవి క్రియేట్ చేసుకుని ఉంటారు, వాళ్ళ ఛానల్స్ లో చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తారు. మీరు కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీ దగ్గర వీడియోస్ అనేవి తక్కువ ఉంటవి, మీ సర్చ్ లిస్ట్ లో తక్కువ చూపిస్తుంది కాబట్టి మీ వీడియోస్ అనేవి ముందుకెళ్ళలేవు. కాబట్టి మీకు టైం అనేది వాచ్ టైం కంప్లీట్ అవ్వడానికి మినిమం 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ తర్వాత నుండి పేమెంట్ అనేది వస్తుంది. అలా కాకుండా కొంతమంది యూట్యూబర్స్ డే వన్ నుంచి ఈ రోజు ఛానల్ అనేది క్రియేట్ చేస్తారు, ఈ రోజు వీడియో పోస్ట్ చేస్తారు, వాళ్ళ వీడియోస్ అనేవి ట్రెండింగ్ లిస్ట్, అంటే యూట్యూబ్ లో వచ్చేసి లైవ్ తర్వాత ట్రెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అలాంటి ట్రెండింగ్ లో ప్లే అవుతాయి. వాళ్ళు లక్ష్యం సంపాదిస్తున్నారు. ఎలా సంపాదిస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిది ఏంటంటే దానికి ఆన్సర్ ఒకటే అంటే ఇది ఎవ్వరు చెప్పరు యూట్యూబ్ లో. ఎందుకు చెప్పరు అంటే యూట్యూబర్స్ 10 మంది యూట్యూబ్ చూసే వాళ్ళు ఉంటే అందులో ఒక్కరు మాత్రమే ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అదే కనుక ఆ ట్రిక్ అనేది చెప్తే కనుక 10 మంది యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళలో 5 మంది ఛానల్ క్రియేట్ చేస్తారు, 5 మంది మాత్రమే చూస్తారు. అంటే ఫైనల్ గా వచ్చేసి యూట్యూబర్స్ కి ఇన్కమ్ అనేది తక్కువ అవుతుంది. దానికి రీజన్ ఏంటనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటంటే క్లిక్ బైట్. క్లిక్ బైట్ అంటే ఏం లేదన్నమాట, థంబ్నెయిల్. మనం ఏదైతే వీడియో అనేది స్టార్ట్ చేస్తామో ఆ వీడియోలో ఉండేటువంటి ఇన్సైడ్ సమ్మరీని పైన ఒక గ్రాఫ్ లో మనం రాస్తాం కదా, ఈ వీడియోలో ఇలా ఉంది, ఆ పాముకు 4 తలలు ఉన్నాయి, లేకపోతే ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది. ఒక సెలబ్రిటీస్ గురించి చెప్పినప్పుడు ఆ సెలబ్రిటీ రెచ్చిపోయాడు ఆ షోలో అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తారు, దాన్ని క్లిక్ బైట్ అంటారనమాట. అలాంటి థంబ్నెయిల్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చెయ్యాలి అంటే, ఎవరైనా సరే షో లిస్ట్ లో యూట్యూబ్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు మన వీడియోస్ ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ కి, అంటే స్పోర్ట్స్ చూసేటోళ్ళకి, సినిమాలు చూసేటోళ్ళకి, ఎంటర్టైన్మెంట్ కేటగిరీ, సీరియల్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి మన వీడియోస్ ని సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కరు మన వీడియోస్ ని క్లిక్ చేయాలని లేదు, కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు క్లిక్ చేస్తారు. అదే మీ క్లిక్ బైట్ థంబ్నెయిల్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ గా ఉందంటే కనుక ఖచ్చితంగా క్లిక్ చేస్తారు. ఆ హీరో రెచ్చిపోయాడు అంటే ఎందుకు రెచ్చిపోయాడు, ఎందుకు అలా బిహేవ్ చేశాడు. రీసెంట్ గా ఒక వీడియో చూసాను, ఆ వీడియో సారాంశం ఏంటంటే సిద్ధార్థ ఇప్పటిదాకా ఇంత కోపంగా మీరు చూడలేదు, అది థంబ్నెయిల్. అంటే నేనంటున్నా సిద్ధార్థ ఎందుకు కోపడతాడు, సిద్ధార్థ ఎప్పుడు కూల్ గాయ్ కదా, కూల్ ఉంటాడు కదా అని చెప్పేసి క్లిక్ చేశాను. వీడియోలోకి వెళ్తే నవరసాలు 9 రసాలు ఉంటాయి, ఆ రసాలను పండించమని చెప్పేసి యాంకర్ అడుగుతారు. యాంకర్ అడిగినప్పుడు సిద్ధార్థ కోపంను కూడా యాడ్ చేసి చూపిస్తారు, దాన్ని వాళ్ళు క్లిక్ పెట్టగలుగుతారు. కానీ ప్రతి ఒక్కరు క్లిక్ చేస్తారు, దానికి ఆల్మోస్ట్ వచ్చేసి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ ఒక్క వీడియో మీద ఆ ఛానల్ ఎవరిదైతే ఉందో వాళ్ళు 30,000 రూపీస్ సంపాదించారు. అంటే ఈ విధంగా రోజుకి లక్షలు కూడా సంపాదిస్తున్నారు. కానీ లక్షలు సంపాదించడం సాధ్యమా యూట్యూబ్ ద్వారా అంటే ది ఆన్సర్ ఈజ్ ఎస్, మీరు లక్షలు కూడా సంపాదించుకోవచ్చు యూట్యూబ్ ద్వారా. కానీ దానికి చాలా అంటే చాలా ఇది ఉండాలి. ఇది ఉండాలి అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ మీ కంటెంట్ బాగుంది. మీరు ఏదైతే కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారో ఆ కంటెంట్ అనేది కామన్ గా ఉండాలి. కామన్ గా అంటే ప్రతి ఒక్కరికి జనరల్ ఆడియన్స్ కూడా అటాచ్ చేసే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే క్రియేటర్స్ అందరూ ఒక్కొక్క కంటెంట్ ని క్రియేట్ చేస్తుంటారు కదా, కంటెంటే కాకుండా మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కీవర్డ్స్, ఎలాంటి కీవర్డ్స్ అనేవి మీరు యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాను, నేను రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోలేదు, కానీ నా వీడియోస్ వైరల్ అవ్వాలి, నేను యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలి. అలాంటప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే సింపుల్ ఏం లేదంటే ఫిలిం న్యూస్, అంటే ఏంటంటే మీకు ఎవరైనా కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లేచే రామచరణ్ గారు కావచ్చు, ఇంకెవరి గురించి అయినా సరే వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళ ఏవైతే లేటెస్ట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఆ లేటెస్ట్ మూవీస్ గురించి కింద మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు. ఏమని అంటే సో అండ్ సో సినిమా సైరా ఫలానా తేదీలో రిలీజ్ అవుతుంది, ఫలానా డేట్ లో వస్తుంది, ఇన్ని థియేటర్లు దొరికాయి తెలంగాణలో, వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఇస్తున్నారు, ఇంత అమౌంట్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రీ బిజినెస్ రిలీజ్ ఇంత జరిగింది, ఆఫ్టర్ రిలీజ్ బిజినెస్ ఇంత జరిగింది అని చెప్పేసి మీరు దాని మీద చెయ్యచ్చు. దానికి మీకు రూపాయి అవసరం లేదు. మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే ఆండ్రాయిడ్ మొబైల్ లో సౌండ్ రికార్డర్ ఆప్షన్ ఉంటుంది, ఆ సౌండ్ రికార్డింగ్ ఆప్షన్ లో వెళ్ళేసి మీరు రికార్డింగ్ చేస్తారు, వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క కొత్త యూట్యూబర్స్ కి వ్యూస్ రాకపోవడానికి రీజన్ ఇంకోటి అండి ఏంటంటే, ఇప్పుడు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అనుకో, నేను నా గురించి పెడతా హారిక అంటే ఇలా అలా అని పెడతా, ఎవరు చూస్తారు, ఎవరు చూడు. ప్రతి ఒక్కరికి ఏంటంటే సెలబ్రిటీస్ గురించి కావాలి, అలాగే వచ్చేసి ఫేమస్ పీపుల్, ఇప్పుడు బిల్ గేట్స్ గురించి
గురించి మనం ఒక మాట చెప్తే ప్రతి ఒక్కరు చూస్తారు, లేకపోతే అంబానీ ఫ్యామిలీ గురించి ఏదైనా చెప్పామంటే చూస్తారు. అలాగే వచ్చేసి అదే హారిక ఫ్యామిలీ గురించి చెప్పడం ఎవరు చూడు, ఎందుకంటే హారిక అంటే ఒక అన్నోన్ పర్సన్, సొసైటీలో ఎవరికి తెలియదు, అది జనాలను అనడానికి లేదు. మనం అంటే ఎవరికి తెలియని వ్యక్తి గురించి మనం చెప్తే ఎవరు చూస్తారు. అదే మీరు ఒక సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ గురించి చేయండి, లేకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీలో జరిగినది ఇది అని చెప్పండి, లేకపోతే సెలబ్రిటీస్ మూవీస్ గురించి అనేది ఎంటర్టైన్మెంట్లో చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా వచ్చేసి ఇమ్మీడియట్ సక్సెస్ ఉంటుంది. జీరో పేమెంట్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. దానికి ఖచ్చితంగా మీ వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. ఇది ఒక టెక్నిక్. తర్వాత ఇంకో టెక్నిక్ చెప్తాను, అదేంటంటే మీరు కీవర్డ్స్ మీద వర్కౌట్ చేయాలి. కీవర్డ్స్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటారు కదా, ట్యాగ్స్ అంటే యూట్యూబ్ అలగారిథం ఒకటి ఉంటుందన్నమాట. మీరు ఎలాంటి కీవర్డ్స్ మీద వీడియోస్ చేస్తున్నారు, ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క రేట్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. సపోజ్ మీరు ఒక డబ్బులు ఫినాన్స్కి సంబంధించింది లేదా డబ్బులకు సంబంధించినటువంటి వీడియోలు చేస్తే కనుక వాటి యొక్క సిపిఎం క్లిక్ పర్ రేట్ అనేది ఒక రకంగా ఉంటుంది. రేట్ ఏ విధంగా ఉంటుంది, 0.3% ఉంటుంది. అంటే ఏంటంటే 1000 వ్యూస్కి 0.3% వస్తుంది అనమాట. కానీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ చేస్తే కనుక 0.1 ఉంటుంది. ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ వీడియోస్, మీరు సపోజ్ మీకు మ్యాథ్స్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, లేకపోతే మీరు కిడ్స్కి ఏదైనా టీచ్ చేస్తున్నారు, అలాంటి వీడియోస్ కనుక చేస్తే కనుక మీకు ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది, 0.3%. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఏ కీవర్డ్ని ఎలా వాడాలి, టైటిల్ ఎలా పెట్టాలి. ఇప్పుడు టైటిల్ అనేది మెయిన్ వర్కౌట్ అనేది ఎక్కడ ఉంటుంది, లక్షలు సంపాదించవచ్చు లేకపోతే డబ్బులు సంపాదించవచ్చు. అసలు యూట్యూబ్లో వ్యూస్ రావాలి అంటే ఎక్కడ వర్కౌట్ జరగాలంటే టైటిల్ దగ్గర నుండి ఆట మొదలవుతుంది. టైటిల్ ఏంటి, టైటిల్ ఎలా రాయాలి అంటే మీరు యూట్యూబ్లో ఎప్పుడైనా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏమని వచ్చేసి, సపోజ్ ఐశ్వర్య రాయ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందని చెప్పేసి మీరు చెక్ చేయాలనుకుంటుంది. అప్పుడు కొట్టినప్పుడు కామన్గా టాప్ లిస్ట్లో చూపించే ప్రతి ఒక్కరి టైటిల్ అనేది ఒకటే టైటిల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి కీవర్డ్స్ అంటే మొత్తం టైటిల్ అలాగే ఉండకపోవచ్చు. ఒక నలుగురిది టాప్ లిస్ట్లో చూస్తే నలుగురు టైటిల్ అలాగే ఉండకపోవచ్చు, కానీ ఒకరు ఇద్దరు ముగ్గురు టైటిల్ అనేది కామన్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు వచ్చేసి ర్యాంకింగ్ ఉంటాయి అనమాట. యూట్యూబ్ అనేది ర్యాంక్ చేస్తారు, దీన్ని ఎస్ఈఓ అంటారు అనమాట. ఈ ఎస్ఈఓలో చాలా అంటే చాలా టర్మ్స్ ఉంటాయి. సో మీ టైటిల్లో ఉండేటువంటి కీవర్డ్స్ అనేది పాపులర్ ఉండేటువంటి ఎవరివైతే వీడియోస్ ఉన్నాయో వాళ్ళతో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడే గేమ్ అనేది ఉందన్నమాట. తర్వాత డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీరు ఏవైతే రాస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు నేను హౌ టు ఎర్న్ మనీ అని చెప్పేసి వీడియో చేశాను, దాని మీద నేను క్లియర్గా రాయాలి, ఇలా ఇలా సంపాదించుకోవచ్చు, ఇంత డబ్బులు వస్తాయి, యూట్యూబ్ ఇంత డబ్బులు పే చేస్తుంది, ఫలానా డేట్కి వస్తాయి, అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఆ కీవర్డ్స్లో ఒక కీవర్డ్ కాకపోయినా ఇంకో కీవర్డ్ అనేది యూట్యూబ్కి అర్థమవుతుంది. నా వీడియోలో కంటెంట్ ఏంటి అనేది ముందు యూట్యూబ్కి అర్థమవుతేనే కదా మనం వీడియోస్ని సజెస్ట్ చేయగలం. చాలామంది ఏంటంటే డిస్క్రిప్షన్ బాక్స్ అనేది కంప్లీట్గా ఎంప్టీగా వదిలేస్తున్నారు. అలా వదిలేదు, ట్రై టు రైట్ సంథింగ్ ఆన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. డిస్క్రిప్షన్ బాక్స్లో ఏదో ఒకటి రాయండి, టైటిల్ రాయండి, ట్యాగ్స్, ట్యాగ్స్ అంటేనే మెయిన్ కీవర్డ్స్, లేకపోతే కీవర్డ్స్ ప్లానర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ ప్లానర్ని యూజ్ చేసుకుని కీవర్డ్స్ అనేవి మెన్షన్ చేయండి. వీటన్నిటితో పాటు ఇనిషియల్గా మీరు రూపాయి ఖర్చు లేకుండా మీరు డబ్బులు సంపాదించాలి యూట్యూబ్లో. అవి కూడా లక్షలు నేను చెప్తుంది, వేలు కాదండి. ఎందుకంటే మీకు 10,000 వ్యూస్ వచ్చినా కూడా $1 రాదు. అంటే మీరు ఈరోజు 10,000 వ్యూస్ వచ్చానికి ఒక 70 రూపాయలు కూడా మీరు యూట్యూబ్ ద్వారా సంపాదించలేరు. అలాంటి టైంలో మీకు వ్యూస్ కావాలి, డబ్బులు కావాలి అంటే కనుక ట్రెండింగ్ టాపిక్స్ మీద మాత్రమే వీడియోస్ చేయండి. వీడియోస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు, సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరు. దానికి నిదర్శనం మన ఛానలే. మన ఛానల్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 4 మంత్స్ అయింది. 4 మంత్స్లో 3 మంత్స్ మోనటైజేషన్కి 1 రూపాయి కూడా డబ్బులు రాలేదు. 3 మంత్స్లో నాకు అక్షరాల వచ్చింది 600 నుండి 700 వ్యూస్ మాక్సిమం, అంటే 20,000 వ్యూస్ కంటే ఎక్కువ రాలేదు. 4th మంత్లో మాత్రమే 1 నెలలో 10,00,000 వ్యూస్ వచ్చాయన్నమాట. దానికి రీజన్ ఒక్కటే ఏంటంటే మనం యూజ్ చేస్తున్నటువంటి టైటిల్, డిస్క్రిప్షన్స్, కీవర్డ్స్, దాంతోపాటు వచ్చేసి మన కంటెంట్, ఇవన్నీ కరెక్ట్గా ఉంది. థంబ్నైల్ కరెక్ట్గా ఉంది, కీవర్డ్స్ కరెక్ట్గా ఉంది, టైటిల్ కరెక్ట్ ఉంది, డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉంది, అన్నీ ఉన్నా కూడా యూట్యూబ్ మీ వీడియోస్ని సజెస్ట్ చేసి టాప్ లిస్ట్లో ఉన్నా కూడా లోపలికి ఒక్కసారి వచ్చి ఆడియన్స్ క్లిక్ చేసిన తర్వాత లోపల మొత్తం చూడాలి, ఎండింగ్ వరకు వీడియో కంటిన్యూ చేయాలంటే మీ కంటెంట్ బాగుండాలి. సో ట్రై టు వర్క్ ఆన్ యువర్ కంటెంట్. ఇవన్నీ ఫాలో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మీతో పాటు మనం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే వచ్చేసి యూట్యూబ్కి సంబంధించిన, క్రియేటర్స్కి సంబంధించిన మరిన్ని నాలెడ్జిబుల్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హారిక మునగనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయండి.